హైదరాబాద్ జిల్లా కురవి మండల కేంద్రంలోని శ్రీ భద్రకాళి సమేత వీరభద్రస్వామి బ్రహ్మోత్సవాలు ప్రారంభమయ్యాయి. అంకురార్పణ రథోత్సవం, బండ్లు తిరుగుట, వసంతోత్సవం, త్రిశూల స్నానం, పవళింపు సేవ, ఇలా మొత్తం 16 రోజులు ఉత్సవాలు నిర్వహిస్తారు. మహాశివరాత్రి రోజు స్వామి కళ్యాణం లక్షలాది భక్తుల నడుమ అంగరంగ వైభవంగా జరగనుంది. దిన దినాభివృద్ధి నుండి కాకతీయుల కాలం నుంచి పురోభివృద్ధి నుండి విరాజిల్లుతోంది. ఈ యొక్క ఆలయంలో ప్రధానంగా స్వామివారు, వీరభద్రస్వామివారు, భద్రకాళి అమ్మవారు వేంచేసి ఉంటారు. వారు శివస్వరూపం కాబట్టి మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని ఈ యొక్క ఆలయంలో అనాదిగా బ్రహ్మోత్సవాలు శివరాత్రి నుంచి నిర్వహించబడతాయి. ఈ యొక్క బ్రహ్మోత్సవాల సందర్భంగా దేవాది దేవతలందరూ కూడా ఈ ఉత్సవాలకు ఆహ్వానితులై ఈ యొక్క ఉత్సవాల్లో పాల్గొంటారు కాబట్టి దేవాది దేవతలంతా దీన్ని బ్రహ్మోత్సవాన్ని పిలిచారు. అందరి కోరికలు తీర్చేవాడు పరమేశ్వరుడు. ఆయన ఆదేశానుసారం దక్షుని యజ్ఞం సర్వనాశనం చేసి శివునికే ఉపశమనాన్ని కలగజేసిన గొప్ప పరాక్రమంతుడు శివుని మానసపుత్రుడైన శ్రీ వీరభద్రుడు. చాళుక్యులు 850 సంవత్సరాల క్రితం వెంఘి పట్టణాన్ని రాజధానిగా చేసుకుని పాలించారు. అదే రాజవంశానికి చెందిన రెండో బేతరాజు కురవి నగరాన్ని రాజధానిగా చేసుకుని పాలించాడు. ఆ కాలంలోనే శ్రీ వీరభద్రస్వామి ఆలయాన్ని నిర్మించినట్లు శిలాశాసనాల ద్వారా తెలుస్తోంది. 2020 నుండి 6/3/2020 వరకు అత్యంత వైభవంగా నిర్వహించడానికి అన్ని కార్యక్రమాలు కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో భాగంగా భక్తుల సౌకర్యార్థం స్వరూపందిళ్ళు, మంచినీటి వసతి, కళ్యాణ మండపం వద్ద భక్తులు కూర్చోవడానికి అవసరమైనటువంటి ఏర్పాట్లు, స్నానఘట్టాలు, స్నానాలు చేసిన బట్టలు మార్చుకోవడానికి అవసరమైనటువంటి ఏర్పాట్లన్నీ కూడా పూర్తి స్థాయిలో చేయడం జరిగింది. అదేవిధంగా అన్ని డిపార్ట్మెంట్ల యొక్క సహకారంతో ఇటువంటి అవాంతర్యమైనటువంటి సంఘటనలు జరగకుండా ఉండడం కోసం ప్రత్యేకమైనటువంటి ఏర్పాట్లు చేస్తున్నాం. కావున భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారిని దర్శించి తరించవలసిందిగా కోరుతున్నాం. బ్రహ్మోత్సవాల సందర్భంగా ఆలయం ప్రాంగణాన్ని విద్యుత్ దీపాలతో సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు. భక్తులకు వసతి సౌకర్యాలు కల్పించారు. పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు. కురవి వీరభద్రుణ్ణి కీర్తించే సీడీలు, చిత్రపటాల దుకాణాలు ఏర్పాటు చేశారు. వీటితో పాటు పిల్లలు ఆడుకునే బొమ్మలు, తినుబండారాల దుకాణాలు కూడా ఏర్పాటు చేశారు.